हेलो व्यूअर्स, वेलकम टू एमएमएस डिजाइनर। एमएमएस डिजाइनर हेल्थ टिप्स मरी ब्यूटी टिप्स की स्वागत। रोजु रेंडु आकल तो डायबिटीज नी तर्मी कोट्टांडी। इप्पुडु रेंडु क्रीम लीव्स मी डायबिटीज नी सहजंगा तग्गिस्ताई। डायबिटीज नी डायबिटीज मेलिटस अनी कूडा अंटारु। ई व्याधि की चेंदिन वारिलो ब्लड ग्लूकोज अधिकंगा कलिगि उंडटं कानी इसालिन हार्मोन तग्गडं एक्कुवगा संभविस्तुंदी। శరీరంలోని కణాలు ఎక్కువగా స్పందించకపోవడం జరుగుతుంది। మీరు ఈ వ్యాధి వల్ల ఎక్కువగా మందులు వాడడం, ట్రీట్మెంట్ తీసుకోవడంలో విసిగిపోయారా? అయితే మీరు ఈ ఆకులను ట్రై చేయండి। ఈ ఆకుల వల్ల అదిరిపోయే రిజల్ట్ వస్తాయి। ఆకులేంటో తెలుసుకోవాలనుందా? అది ఎలా వాడాలో తెలుసుకుందాం। ఈ ఆకులను మీరు తినాల్సిన పని లేదు, ఈ ఆకుల రసాన్ని తాగాల్సిన పని లేదు। మీరు చేయవలసింది మీ పాదాలను ఆ ఆకులతో స్పృశించడమే। అవేంటో తెలుసుకోవాలందా? అయితే రండి। ఈ జిల్లేడు ఆకులతో మీ పాదాలను స్పృశించడమే। ఇది నిజం, ఇది షుగర్ వ్యాధికి ప్రత్యేకమైన రెమెడీ। దీనికోసం మనకు రెండు జిల్లేడు ఆకులు కావాలి। అవి కట్ చేసి మీ పాదాల కింద తిప్పి పెట్టండి। ఈ ఆకులను షూ లేదా సాక్స్తో కప్పండి। ఇలా మీ రెండు కాళ్ళకి పెట్టండి। ఇలా సాయంత్రం దాకా ఉంచండి। తర్వాత అవి తీసి మీ పాదాలను బాగా శుభ్రం చేసుకోండి। ఇలా ఒక వారం పాటు చేయాలి। ప్రతిసారి కొత్త ఆకులను ఉపయోగించండి। ఒక వారం తర్వాత మీ బ్లడ్ షుగర్ని చెక్ చేసుకోండి। మీరు ఆశ్చర్యపోతారు, మీ షుగర్స్ లెవెల్ తగ్గుతాయి। ఇలా మీ షుగర్స్ లెవెల్స్ తగ్గేదాకా చేస్తూ ఉండటం మంచిది। ముఖ్య గమనిక, ఇలా చేసేటప్పుడు ఆ ఆకుల నుండి వచ్చే పాలు మీ కంట్లో పడకుండా చూసుకోండి। అలా పడితే మీరు కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది। గర్భిణీ స్త్రీలు ఈ చిట్కాను పాటించకండి। సో వ్యూవర్స్, బీ కేర్ఫుల్। మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి। సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎంఎస్ డిజైనర్। థ్యాంక్ యూ।